సినిమా పరిశ్రమలో చాలా సంపద ఉందని సాధారణ ప్రజానీకంలో అభిప్రాయం ఉంది విపత్తులు అనుకోని ఆపదలు తలెత్తినప్పుడు సినిమా పరిశ్రమ స్పందించి సాయం అందిస్తుంది సరిపోయినంతగా సాయం చేయడం లేదని కొందరు విమర్శ ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తారు అసలు నిజంగా సరిపోయినంత ఇవ్వట్లేదు వాళ్ళు కనీసం వాళ్ళు వాళ్ళ జేబులోంచి పది రూపాయలు ఇచ్చారు నాకు తెలుసు కదా కష్టపడి పనిచేసే ఒక కోటి రూపాయలు ఒక పది లక్షలు ఇవ్వాలి అంటే అసలు మనసు పుద్ధ మామూలుగా మనసు అలాంటిది నా వరకే నేను తీసుకుని కొన్ని కోట్లు ఇచ్చి ఉంటాను అనిప్పటికీ చాలా పెద్ద మనసు కావాలి అది ఇవ్వాలంటే అలాగే చిత్ర పరిశ్రమ నేను ఒక ప్రతి ఒక్కరు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నది ఏంటంటే పేరు ఎక్కువ ఉంటారు చిత్ర పరిశ్రమ చిత్ర పరిశ్రమ ఎలాంటిదంటే అంటే కూర్చోబెట్టి కోటి రూపాయలతో సినిమా తీస్తే దానికి ఒక పది అంత ప్రాచుర్యం వస్తుంది కానీ యాక్చువల్ దాని బడ్జెట్ కోటి రూపాయలే పేరున్నంత ఇదిగా డబ్బు ఉండదు ఇక్కడ ఉదాహరణకి మేమే మా సొంత ఇంట్లో మేము ఆరెంజ్ సినిమా బ్రదర్ సొంత సెకండ్ బ్రదర్ మా నాగబాబు గారు సినిమా తీసినప్పుడు మొత్తం నష్టం వస్తే మేమందరం కలిపి బయట వేయాల్సి వచ్చింది ఉన్న ఆస్తులను అమ్ముకో అమ్ముకోవాల్సి వచ్చింది అప్పులు తీర్చడానికి ఆయన అలాగే నేనే అత్తారింటికి దారైదైన సినిమా తీసినప్పుడు మేము ప్రొడ్యూస్ చేసిన వాళ్ళ ప్రొడ్యూసర్ తీసినప్పుడు అది నెట్లో రిలీజ్ చేసేసారు రిలీజ్ చేస్తే కొనడానికి ఎవరు లేరు మళ్ళీ కూర్చున్నది దాని రిలీజ్కి నేనే సంతకాలు పెట్టి చేయాల్సి వచ్చింది అంటే ఇన్ని కష్ట నష్టాలు ఉంటాయి అంటే పేరేమో ఆకాశాన్ని ఉంటుంది కానీ డబ్బు అంత ఉండదు అలాగే మీరు ఏదైనా చూడండి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వేల కోట్ల టో ఉన్నది ఇక్కడ అలాగే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఖర్చు పెట్టినట్టు వందల కోట్లు రెండు వందల కోట్లు ఒక ఎలక్షన్ ఖర్చు పెడతారు ఓడిపోయిన ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది ఇక్కడ నిజమైన సంపద ఎక్కడుంది అంటే రియల్ ఎస్టేట్లో ఉంది నిజమైన సంపద ఎక్కడుంది రాజకీయ నాయకుల దగ్గర ఉంది అలాగే వేల కోట్లు ఖర్చు పెట్టగలిగే రాజకీయ వ్యవస్థల దగ్గర ఉంది డబ్బు కొన్ని వేల కోట్లు ఎక్స్పోర్ట్ చేసే పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు ఉన్నాయి రోడ్డు నిర్మాణ రంగం లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లు చేసి వాళ్ళ దగ్గర లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి సినిమా పరిశ్రమ దగ్గర ఎంత ఉంటుంది తిప్పి కొడితే మొత్తం కొడితే ఒక అన్ని సినిమాలు వాల్యూ చేస్తే కనీసం వెయ్యి కోట్లు కూడా ఉండదేమో పన్నెండు వందల కోట్లు ఉండదు ఒక్కొక్క సినిమా అనేది మొత్తం ఒక సీజన్కి నా తిప్పి కొడితే నాకు నాకు నిజంగా కరెక్ట్ లెక్కలు తెలియదు కానీ ఒక సినిమా సపోజ్ వీళ్ళు చెప్పినట్టు బడ్జెట్ నేను వందల కోట్లు అయింది అనుకున్నాక సపోజ్ మూడు వందల కోట్లు ప్రతి సినిమా అయిందని అనుకుంటే ఒక పది సినిమాలు అనుకుందాం అలాంటి కొడితే మూడు వేల కోట్లు కూడా ఉండదు మూడు వేల కోట్లలో ఒక్కరి ఆస్తి కాదు అది ఒక సినిమా తీయాలి అంటే చాలా పది మంది ప్రతిభావంతులు కలిసి అవన్నీ సరిగ్గా వస్తే వాళ్ళకి ఏదైనా డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వచ్చినందుకు ఉదాహరణకు ఒక కోటి ఒక పది లక్షలే కోటి రూపాయలు వచ్చింది అనుకుందాం ఒక వ్యక్తికి సినిమా పరిశ్రమలో జిఎస్టీ టెన్ టెన్ పర్సెంట్ ఎగిరిపోద్దు అంటే తొంభై లక్షలు అక్కడి నుంచి మళ్ళీ ట్యాక్సులు అన్నీ పోగా కోటి రూపాయలు సంపాదన అనుకుంటే ఫస్ట్ చేతికి వచ్చి టేబుల్ మీదకి వచ్చేటప్పటికి అది ఎంత అవుతుంది కనీసం అరవై అరవై ఐదు లక్షలు అరవై లక్షలకు యాభై ఐదు లక్షలు వస్తాయి యాభై లక్షలకు వస్తాయి అన్నీ బోన్ అదే నష్టం వచ్చిందనుకోండి ఆ డబ్బు కూడా రాదు ఎంతోమంది జీవితాలు ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు అందుకని చిత్ర పరిశ్రమ అనేదాన్ని చాలా సున్నితమైన పరిశ్రమ ఇది చాలా అందరూ ఏంటంటే ఈజీగా టార్గెట్ చేసేయటం ఇలా టార్గెట్ చేసే వాళ్ళకి ఏం కనిపించాలంటే ఫస్ట్ ఎవరిని చూడాలంటే ముందుగా నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ ఒక్కొక్క ఎంపీ కానీ ఖర్చు పెడతారు ఒక్కొక్క ఎలక్షన్కి నా ఉద్దేశం ఏముంటుందంటే ఈ వందల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఎలక్షన్ కోసం ఖర్చు పెడుతున్నారు కదా అలాంటి సమ అలాంటి ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎవరైనా సరే వారి వారి నియోజకవర్గాల్లో మీ దగ్గర అంత డబ్బు ఉంది కాబట్టి మీరు కూడా ఎలా ఎలక్షన్లు ఖర్చు పెడుతున్నారు కదా నూట యాభై రెండు వందల కోట్లు మీ ఎలక్షన్లు పెట్టుబడి అనుకో చెప్పి ఇలాంటి విపత్తు సమయంలో వాళ్ళు కూడా ముందుకొచ్చి కనీసం మీరు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టమని చెప్పట్లేదు కనీసం ఒక యాభై కోట్లైనా ఖర్చు పెడితే బాగుంటుంది నా ఉద్దేశం సో వాళ్ళతో కంపేర్ చేసుకుని తెలుగు చిత్ర పరిశ్రమ ఎంత చాలా చిన్నది వాళ్ళకి కాంట్రాక్టర్స్ ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే కాంట్రాక్టర్స్ ఉన్నాయి ఒకళ్ళు వేల వేల కోట్లు ఉన్నాయి వేల వేల కోట్లు బ్యాంకులు ఎలా ఎగ్గొడతారు వేల వేల కోట్లు వేల వేల ఎకరాలు సంపాదిస్తారు మరి వాళ్ళు వాళ్ళందరూ అడగలేందుకు వాళ్ళ దగ్గరకు వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి డాక్టర్స్ ఉన్నారు అలాగే సమాచార రంగానికి సంబంధించిన పెద్దలు ఎంతమంది ఉన్నారు సమాచార రంగం అని చెప్పేసి కూర్చోబెట్టి మీరు చేయట్లేదు మీరు చేయట్లేదు అనుకుంటే ఎప్పుడో ఏలు పెట్టి నేను చేశానా మేము చేసామా మేము చేసి నేను అడుగుతాను ఎందుకంటే నేను చేసిన తర్వాత నేను మిగతా వాళ్ళని అడుగుతాను నేను చూపిస్తాను ముందు నేను ఇంత చేయగలను నాకంటే మీరు ఎక్కువ చేయండి నేను కోటి రూపాయలు ఇస్తే అక్షయ్ కుమార్ పాతి కోట్లు ఇచ్చా సంతోషం అది అది నా స్థాయి కాదు నా స్థాయి కోటి రూపాయలు ఇవ్వగలను నా స్థాయి రెండు కోట్లు ఇవ్వగలను అక్షయ్ కుమార్ స్థాయి పాతి కోట్లు దాంట్లో మెహర్బానీ ఏం లేదు నా స్థాయి ఇంత అలా కొంతమంది ఇవ్వరు మంచిది అది ఇది ఎవరండి విరా విరాళం అనేది స్పందించి ఇవ్వాల్సింది తప్ప మీరు ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేయడానికి లేదు నిజంగా మామూలుగానే క్వశ్చన్ చేయడానికి లేదు అలాంటిది ఈ కరోనా పరిస్థితుల్లో ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఆగిపోయింది ప్రపంచం అంతా అసలు డబ్బే పుట్టట్లేదు బయట పోనీ డబ్బు ఎలా పుట్టద్దు మనం పని చేద్దామంటే పని చేయడానికి పనిచేసే అవకాశాలే లేవు మాస్క్లు వేసుకొని కనీసం కూర్చోబెట్టు కూలిపని చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి పని పని దొరకదు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అదనంగా విరాలంటే కొంచెం అందరికీ ఇబ్బంది పరిస్థితి అనుమానం లేకుండా ఇబ్బందికరమైన పరిస్థితి అందుకని దీన్ని భాగస్వామ్యం చేయాలందరిని ఉదాహరణకి తెలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి వీళ్ళందరూ ఇచ్చారు అంటే ముందు ఇక్కడ ముఖ్యమంత్రి గారు వెరీ ప్రో ప్రోయాక్టివ్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అప్పీల్ చేశారు అప్పీల్ చేస్తే తర్వాత వారి కింద ఉన్న మంత్రివర్గులు అంద సభ్యుల మంత్రివర్గం కూడా ప్రతి ఒక్కరిని వారి వారి స్థాయిలో అన్ని రంగాలను కూడా వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు మీరు కొంచెం నిలబడాలంటే అందరికీ ఇబ్బంది అయినప్పటికీ నేను ఇబ్బంది లేకుండా ఎందుకు మాట్లాడుతున్నానంటే పని జరిగినప్పుడు ఒక సృష్టి సృష్టిస్తున్నప్పుడు సంపద తీయచ్చు కానీ సంపదే సృష్టించలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అడిగితే ఖచ్చితంగా ఒక ప్రోయాక్టివ్ చీఫ్ మినిస్టర్ ప్రోయాక్టివ్గా ఉన్న గవర్నమెంట్ కాబట్టి ఇబ్బంది అయినా సరే ఇచ్చారు అందరూ అలాగే ఆంధ్రప్రదేశ్కి గురించి కూడా ఇందాక మీరు అన్న మాటలు వింటా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అందరిని అవుట్ అవ్వాలి అక్కడ ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ అందరూ కూడా రీచ్ అవుట్ అయ్యి ఇట్లాంటి సమస్యలు ఇంత వరద ఉంది నా అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వేల కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ప్రతి పార్టీలు లేకపోతే ఓడిపోయిన ప్రతి పార్టీలు గెలిచిన అభ్యర్థులు వందల కోట్లు పెట్టి గెలిచిన అభ్యర్థులు ఓడిపోయిన అభ్యర్థులు ఇది నిజంగా మీరు సమాజానికి మీరు రాజకీయాలంటే సమాజానికి సేవ చేయాలన్న భావనతో మీరు అందరూ వచ్చారు కాబట్టి రేపు పొద్దున్న పెట్టుబడి కోసమైనా సరే ముందు కానీ ఈ విపత్తు సమయంలో మీరు కూడా పెద్ద మనసుతోటి బయటకు వచ్చి ఈ వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలందరికీ మీరు అండగా నిలబడడం నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తాను